శిశు జన్మించిన తర్వాత మొదటి 6 నెలలు తల్లిపాలే శ్రేష్టకరమని కేంద్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి పవార్ అన్నారు. హైదరాబాద్ మ్యూరియట్ మోటల్లో లింకాన్ 2021 సదస్సును ఆమె ప్రారంభించారు. తల్లిపాలు అందించడం ద్వారా శిశువుల్లో అతిసార న్యూమోనియా రాకుండా నివారించవచ్చని, తద్వారా శిశు మరణాల సంఖ్య తగ్గుతుందన్నారు. తల్లికి శ్రీమంతం, బిడ్డకు అన్నప్రాసన చేయడం శాస్త్రీయ పరంగా ఉంటాయని డాక్టర్ సుకుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా తల్లిపాలు కొరత ఉందని, మదర్ మిల్క్ బ్యాంకులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్, సురేష్ కుమార్లు తెలిపారు. స్పెషల్ ఇంటెన్షన్ యహీ హై బచ్చో కే లియే, మాతాఓ కీ సురక్షా కో లియే, ఎస్పెషలీ లాక్టేషన్ ఆర్ మదర్ మిల్క్ బ్యాంక్ జో కీ ఆజ్ జరూరీ హై ఉన్ బచ్చో కే లియే జినే యే మదర్ మిల్క్ మిల్ నహీ రహా హై ఆర్ ఉన్కీ పర్వరిష్ మే కోయి కమీ నా రహే ఇస్కే లియే లామ్కాన్ బహుత్ కామ్ కర్ రహీ హై जहाँ कि हमारे बच्चों का एक हेल्दी बच्चों की परवरिश हम चाहते हैं तो मदर मिल्क का रोल सबसे अहम और सबसे महत्वपूर्ण है. अम्मा पाल मुद्दु डब्बा पाल वद्दु एंदुकंटे अम्मा पाल औषधम डब्बा पाल निषेधम लैक्टेशन मैनेजमेंट मिल्क बैंकिंग कॉन्फ्रेंस नीलोफर हॉस्पिटल लो धात्री मदर्स मिल्क बैंक लांटिवी మొత్తం తెలంగాణలో భారతదేశంలో ప్రతి జిల్లాలో నవజాత శిశు కేంద్రంతో పాటు ఒక మిల్క్ బ్యాంక్ ఉండాలి. తల్లి పాలు ప్రతి ఒక్కరికి లభించాలి, ప్రతి నవజాత శిశువుకి లభించాలి. దానివల్ల ఏ జబ్బులు రాకుండా తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్ ఇలాంటివి రావు. అలాగే బిడ్డకు కూడా చాలా చాలా ఆరోగ్యం, ఏ ఇన్ఫెక్షన్స్, ఏ అలర్జీస్ కూడా రావు. ఇలాంటి గొప్ప బ్రదర్స్ మిల్క్ బ్రెస్ట్ మిల్క్ ముందర తీసుకెళ్లాలని చెప్పారు. బ్రెస్ట్ మిల్క్ గురించి, మిల్క్ బ్యాంకింగ్ గురించి దీని మీద డిస్కషన్ జరిగినాయి. ఎక్స్పర్ట్స్ ఈ ఫీల్డ్లో ఇతర దేశాల నుంచి, మన దేశం నుంచి చాలామంది వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని దే హావ్ ఎక్స్చేంజ్ ఐడియాస్ అండ్ దట్ విల్ బి యూస్ఫుల్ టు ద సొసైటీ. దీనిది ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ ఇస్ గిఫ్ట్ టు ది ఫ్యూచర్ ఆఫ్ ది చైల్డ్. ఆ థీమ్ మీద ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయబడింది. దీనికి అనుబంధంగా నిన్న 5 వర్క్షాప్స్ జరిగినాయి నీలఫర్లో, డిఫరెంట్ హాస్పిటల్స్లో. అక్కడ కూడా మొత్తం కలిపి ఒక 700 డెలిగేట్స్ వచ్చారు. ఆన్లైన్లో ఒక 350, మిగతా 350 ఇక్కడ. సో ఓవరాల్గా ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ కాన్ఫరెన్స్. ఈరోజు వస్తున్నటువంటి అనేక పరిణామాలు తల్లిపాలు తాకపోవడం వల్ల వస్తున్నాయి. తల్లిపాలను ఎంకరేజ్ చేయాలి. నేను వికలాంగుల కోసం పనిచేస్తున్నాను. ఈరోజు ఆటిజం, లెర్నింగ్ డిజబిలిటీస్ ఇట్లాంటివన్నీ చాలా తీవ్రగతిలో పెరుగుతున్నాయి. కారణము తల్లిపాలు లేకపోవడం. తల్లిపాలు వలన వికలాంగత కూడా రాకుండా మనం ప్రయత్నం చేయొచ్చు. తల్లిపాలు వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులై శరీరము, మనసు, బుద్ధి అన్నీ చక్కగా పనిచేస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రచారం చేయాలి. తల్లిపాలు ముద్దు, డబ్బా పాలు ముద్దు.